తెలంగాణ ఆర్టీసీ విలీన అప్పీలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు నెల రోజుల తర్వాత గవర్నర్ ఆమోదం తెలపడంతో వరంగల్ జిల్లాలో కార్మికులు సంబరాలు జరుపుకుంటున్న ఆర్టీసీ కార్మికులతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లు అయితే మాత్రము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా శ్రమ అనుభవిస్తూ, కొన్ని కష్టాలను కూడా అనుభవిస్తూ, చాలి చాలని జీతాలతో కూడా ఇవాళ ఆ తెలంగాణ రాష్ట్రంలోను కూడా ఆర్టీసీ కార్మికులు అయితే బతుకు బరువు బండిగా కూడా బతుకుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ ఆర్టీసీ హన్మకొండ డిపోలో మనం ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అయితే మనం ప్రస్తుతం మన దగ్గర అయితే ఆర్టీసీ కార్మికులు అయితే ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు, మీరు ఆర్టీసీ కార్మికులుగా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి కూడా నెల రోజుల క్రితం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దానికి గవర్నర్ మాత్రం ఇలా ఆమోద ముద్ర వేసినట్టు కూడా పరిస్థితి అయితే మొత్తం చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఈరోజు టీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్లస్ ఏంటంటే 43,000 మంది కార్మికులు సమరాలు చేసుకుంటా ఉన్నారు. ఏది ఏమైనా కూడా కార్మికులు గవర్నమెంట్లో విలీనం అవ్వడం అనేది ఒక శుభ సూచకం. దీన్ని ప్రత్యేకించి గవర్నర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా ఏంటంటే తక్షణమే విలీన ప్రక్రియ కేసీఆర్ గారు ఏదైతే విలీనం అని చెప్పడం జరిగిందో దాన్ని గెజిట్గా గవర్నర్ అయితే ఏదైతే సంతకం చేశారో దాన్ని గెజిట్గా తీసుకొని ఇమీడియట్లీ ప్రభుత్వం స్పందించాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సర్వీస్ కండిషన్లు కానీ టోటల్గా ఏంటంటే జేఏసీ ఏదైతే డిమాండ్ పెట్టి 2017-2021 సీసీఎస్ డబ్బులు, ఎస్ఆర్బిఎస్ మాకు రావాల్సిన ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో అవి ఇమీడియట్లీ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ విలీన ప్రక్రియ తక్షణమే చేయాలి. కార్మికులు ఏదైతే ఈ సంస్థను కూడా పూర్తి స్థాయిలో ఏంటంటే గవర్నమెంట్ ప్రజలకు దగ్గర, ప్రయాణికులకు అనుకూలంగా ఈ సంస్థను ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే ఈ పిఆర్సీలు కానీ ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఏదైతే ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, అన్ని ఫెసిలిటీస్ లేబర్ యాక్ట్ ప్రకారం ఏంటంటే పారిశ్రామిక చట్టం ప్రకారం అయితే ఏదవుతుందో దాన్ని ఇమీడియట్లీ చేయాలని ప్రభుత్వానికి కూడా కేసీఆర్కి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే స్పందించాలనేది కూడా మేము చెప్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మిక, మరో ఆర్టీసీ కార్మికులు అడిగితే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఆ చిరకాల కోరిక నెరవేరేటట్లయినా ఇలా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇవాళ ప్రభుత్వం ఆమోదం తెలిపింది మీకు. ఈరోజు మీడియా ద్వారా తెలియజేందంటే ఆ రోజు అంటే మన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలనే కాంక్షతో మేము ఆర్టీసీ కార్మికులుగా ఆ సమ్మెలో పూర్తిగా పాల్గొనడం జరిగింది. ఆ రోజు ఉద్యమ నేత, మరి ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి గారు మాకు ఈ తెలంగాణ డిక్లేర్ అయినాక మనకు ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేస్తానన్న హామీని మరి ఈరోజు నెరవేర్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఈరోజు గవర్నర్ గారికి కూడా మరి తొందర ఆమోదించి ఆ బిల్లును ఆమోదించడం వల్ల మా కార్మికులందరికీ మరి సంతోషకరమైన వార్త, శుభాశుభంగా అభినందనలుగా భావిస్తున్నాము. మరి ప్రభుత్వము ఈరోజు ప్రభుత్వం విలీనం చేసినది సంబరాలు జరుపుకుంటున్నాం, కానీ మరి కార్మికుల హక్కులు ఉంటాయా, మరి ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని పరిగణిస్తారా అనేది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ నిర్ణయం కూడా సంతోషంగా తెలియజేయాలని మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాము. ఈ సంతోషం అందరు, ఈ 43,000 మంది కార్మికులందరూ ఈరోజు ఉత్సాహంగా, ఎందుకంటే ఆ రోజు సమ్మె కాలంలో ఇచ్చిన ఆమె నెరవేర్చిన ముఖ్యమంత్రి గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించినప్పటికీ కూడా కొన్ని ఆర్టీసీ కార్మికుల కోరికలు మాత్రం తీర్చాలి, అప్పుడే మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతాం, మాకు గతంలో పిఆర్సీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఇప్పుడు సీసీఎస్ డబ్బులు కూడా కొన్ని కార్మికుల కష్టాల ఫలితాలు అవల దాచుకున్న డబ్బులు కూడా మాకు బెనిఫిట్ అందజేయాలని చెప్పి కూడా కార్మికులు అయితే కోరుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి చూసుకుంటే ఇలా విలీనం ప్రక్రియ కూడా శుభ పరిణామమే, కానీ మా బకాయిలు చెల్లించాలని చెప్పి కూడా ఆర్టీసీ కార్మికులు కోరుకున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి అమ్మా న్యూస్ వరంగల్.